అందరికీ నమస్తే పావుబాజీ పావుబాజీ ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుందండి దీనికి మనం ఏమేమి కావాలంటే ఆలు బీట్రూట్ గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు కొత్తిమీర పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమోటా అలాగే గోబీ పులగోబీ అలాగే క్యారెట్ ఇవన్నీ తీసుకోవాలి ఇవి మనకి మొత్తం ఇంగ్రీడియంట్స్ ఇవి ఉంటే సరిపోతుంది మనము పావుబాజీ అనేది చేసేసుకోవచ్చు దీన్ని ఫస్ట్ మనం అన్నీ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కుక్కర్లోకి తీసుకోండి బీట్రూట్ దీనికి మంచి కలర్ ఇస్తుందండి మనకు అయితే బండ్ల మీద ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు రెడ్గా కనిపించడం కోసము మనం ఇలాగ బీట్రూట్ అలాగే రెడ్ చిల్లీ సాస్ యూజ్ చేయడం వల్ల కలర్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది ఎటువంటి ఫుడ్ కలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అదే రుచితోటి వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఇలాగ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక కుక్కర్లోకి తీసుకోండి ఇలాగా తీసుకున్నాక ఇప్పుడు ఈ వెజిటేబుల్స్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం బటర్ పావుబాజీ అంటేనే బటర్ అండి తర్వాత ఒక్క స్పూను పావుబాజీ మసాలా ఏ కంపెనీదైనా పర్లేదండి పావుబాజీ మసాలా ఒక స్పూన్ వేసుకొని వాటర్ అనేది మనము ముక్కలన్నీ మునిగేదాకా వేసుకోవాలి చూడండి ఇలాగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ మునిగేదాకా వాటర్ వేసుకోవాలి ఇలాగ వేసేసుకొని మంచి కలిపేసుకోండి ఒకసారి సాల్టు మసాలా అంతా వీటికి పట్టేలాగా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి అప్పుడు కుక్కర్లో మనకి ముక్కలన్నీ మంచిగా ఉడుకుతాయి చూడండి ఇప్పుడు మనము దీనిని స్టవ్ మీద పెట్టి త్రీ విజిల్స్ రానిచ్చుకుందాం ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ తీసుకు కావాలి దీనికి దీనికి నేను పచ్చిమిర్ పచ్చిమిర్చి మనం పండుగ అవుతాయి కదండి అవి పండుమిర్చి జీలకర్ర సాల్ట్ నిమ్మరసం ఇవన్నీ వేసుకొని మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఇలాగ పట్టి పెట్టుకుంటే రెడ్ చిల్లీ సాస్ రెడీ అయిపోతుందండి చూడండి త్రీ విజిల్స్ తర్వాత మంచిగా ముక్కలన్నీ కూరగాయల ముక్కలన్నీ ఉడికిపోయాయి ఇలాగ ఉడికించుకోవాలి తర్వాత మనం ఒక కడాయి తీసుకొని బటర్ వేసుకోవాలి బటరు ఆయిల్ పావుబాజీకి బటర్ ఎక్కువ పడుతుందండి బటర్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది తర్వాత జీలకర్ర తర్వాత పచ్చిమిర్చి కొత్తిమీర క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి పెద్ద పెద్దగా కట్ చేసుకోకుండా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ టమోటా ఇవన్నీ చిన్న చిన్న కట్ చేసుకుంటే చాలా మంచిగా రుచిగా ఉంటాయి తర్వాత పసుపు ఇప్పుడు ఈ కొంచానికి సరిపడంత సాల్ట్ వేసుకోండి ఇంతకుముందు కుక్కర్లో సరిపడంత సాల్ట్ వేసాము ఆ ముక్కలకి ఇప్పుడు ఓన్లీ ఈ కొంచానికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి ఇలాగ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు వీటిని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు క్యాప్సికము టమాటో అనేది మంచిగా మెత్తబడింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ముక్కలన్నిటిని ఇందులోకి వేసుకోవాలి నీళ్ళతో పాటు వేసుకోండి తర్వాత ఒక స్పూను ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి రెడ్ రెడ్ చిల్లీ సాసు అది ఇందులోకి నేను ఒక స్పూన్ వేస్తున్నా అండి మీరు ఒకవేళ కారం ఇంకా ఎక్కువ తినే వాళ్ళు ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలాగ వేసుకున్న తర్వాత తర్వాత గరం మసాలా ధనియాల పొడి కొంచెం పావుబాజీ మసాలా మసాలా సరిపడంత మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత వేసుకోవాలి తర్వాత నిమ్మరసం కొత్తిమీర మళ్ళీ బటర్ వేసుకోవాలి దీంట్లో ఎంత బటర్ వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది ఇలాగ వేసుకొని మంచిగా మొత్తం కలిపేసుకోండి మనకి కారం అనేది ఇందాక మనం రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాం కదండి ఆ కారం అనేది సరిపోతుంది మళ్ళీ ఎక్స్ట్రా కారం అవసరం లేదు ఇంకా స్పైసీ కావాలనుకుంటే మీరు కారం వేసుకోవచ్చు ఇలాగ ఒక స్మాషర్ కానీ ఒకవేళ స్మాషర్ మీ దగ్గర లేకపోతే పప్పు గుత్తి అయినా కానీ ఏదో ఒకటి తీసుకొని ఇలాగ స్లోగా సిమ్లో పెట్టుకోండి స్లోగా స్మాష్ చేసుకోండి ఒకవేళ మీకు స్టవ్ మీద ఇలా స్మాష్ చేసుకోవడం రాకపోతే గిన్నెను కిందికి దించి స్లోగా స్మాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి జాగ్రత్తగా చేసుకోండి పొరపాటున చేయడంలో కింద పడే ఛాన్స్ ఉంటుంది నిదానంగా చేసుకోండి ఇలాగా మంచిగా కూరగాయలు మొత్తం స్మాష్ అయ్యేదాకా చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా కూరగాయలు మంచిగా మొత్తం స్మాష్ కావాలి తర్వాత లాస్ట్లో మళ్ళీ బటర్ వేసుకోవాలి ఇలాగ బటర్ వేసేసుకొని కలుపుకోండి పావుబాజీలో బటర్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది అప్పుడే రుచిగా ఉంటుంది ఇలా చేసి చూడండి పావుబాజీ బండి మీద కంటే మనం ఇంట్లో చేసుకునేదే చాలా రుచిగా ఉంది అని మన ఇంట్లో వాళ్ళు అంటారు అంత రుచిగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి కలర్ కూడా ఎంత మంచిగా ఉందో వీడియోలో సరిగ్గా కనిపిస్తలేదండి వీడియో అయితే చాలా బాగుంది ఇప్పుడు పావు మనం తయారు చే దీనిని రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది ఇలాగ పెన్నం తీసుకొని బట్టర్ అనేది ఇట్లాగా అప్లై చేసేసుకొని మనము మీకు క్రిస్పీగా ఎంత కావాలంటే అంత ఎక్కువ క్రిస్పీ కావాలంటే ఎక్కువ రోస్ట్ చేసుకోండి నార్మల్గా కావాలంటే నార్మల్గా రోస్ట్ చేసుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి పావుబాజీ పావుబాజీ అనేది చాలామందికి ఫేవరెట్ ఫుడ్ లాగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకు చాలామందికి ఇష్టం అండి బాజీ నేను ఇలాగనే చేస్తాను రెగ్యులర్గా చాలా రుచిగా వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా చాలా రుచి రుచిగా వస్తుందని నిజంగా చెప్తున్నాను హెల్దీ కూడా ఎందుకంటే మనం చాలా వెజిటేబుల్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ రెసిపీ అనేది హెల్దీ ఇంతండి బాజీ రెడీ అయిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్